హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చైత్ర అభినేత్రి. ముందుగా అందరికీ శ్రావణమాస శుభాకాంక్షలండి. సో ఇంట్లో ఈరోజు వరలక్ష్మీ వ్రతం పూజ ఉంది కాబట్టి నేను పొద్దున్న 5 గంటలకు లేచి స్నానం చేసి రెడీ అయిపోయినాను. సో ఫస్ట్ పూజకు కావాల్సిన నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుందామని పొద్దున్న లేచి అన్ని ప్రిపరేషన్స్ చేసినానండి నేను. సో ఫస్ట్ దద్దోజనంకి ప్రిపరేషన్ చేస్తున్నానండి. అన్నం మెత్తగా మ్యాష్ చేసి పెరిగేసి నానబెట్టినాను 1 గంట సేపు. అండ్ శనగలు రాత్రి నానబెట్టి మంచి ఉడకబెట్టి పెట్టుకున్నా. తర్వాత కొబ్బరిపాల పాయసం కోసం కొబ్బరి పాలు తీసుకున్నాను. అండ్ మైక్రోవేవ్లో బెండకాయని 5 మినిట్స్ కుక్ చేస్తే మనకి జిగట అనేది ఉండదండి. సో అది కుక్ చేసి పెట్టేసుకున్నాను బెండకాయ ఫ్రై కోసము. తర్వాత పప్పు కూడా రెడీ అయిపోయింది. దోసకాయ పప్పు వేసినాను, అది కూడా రెడీ అయిపోయింది. సో పూజకి కావాల్సిన నైవేద్యాలన్నీ పొద్దున 9 గంటల వరకు రెడీ అయిపోయినాయండి. పులిహోర రెడీ అయిపోయింది, దద్దోజనము రెడీ అయిపోయింది. అండ్ తర్వాత ఇంపార్టెంట్ బెల్లంతో పరమన్నము, ఇది మెయిన్ ప్రసాదం కదా, సో ఇది కూడా రెడీ అయిపోయింది. అండ్ కొబ్బరి పాలతోని సేమ్యా వేసి కొంచెం సాబ్దానా వేసి పాయసం చేసినా అండి, అది కూడా అయిపోయింది. శనగలు పోపు పెట్టిన, అది కూడా అయిపోయింది. తర్వాత ఇంట్లోకి బెండకాయ ఫ్రై చేసినాను, పల్లీలేసి చేసిన బెండకాయ ఫ్రై. అండ్ తర్వాత దోసకాయ పప్పు, ఇది కూడా రెడీ అయిపోయింది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పునుగులు వడలు చేసినానండి, అవి కూడా రెడీ అయిపోయినాయి. తర్వాత ఇంకా పూజకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాను. పీట పెట్టి ముగ్గేసి బొట్లు పెట్టి అన్నీ, ఇంకా అమ్మవారిని అలంకరించుకోవాలి కదా, సో ఆ పని చేస్తున్నాను నెక్స్ట్ నేను. సో ఇది కుందాన్ వరకు ఉన్న పీట అండి, నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను. పూజలకి ఇట్లా స్పెషల్ పూజలకు అని తెచ్చుకున్నాను నేను. పీట మీద మంచిగా ముగ్గేసి కుంకుమ పసుపు అన్నీ వేసి దెన్ నేను ఒక వస్త్రము ఇట్లా పక్కన పెట్టుకుంటానండి పీట మీద వేయడానికి. సో అది వేస్తున్నాను. సో దాని మీద బియ్యం వేసి పెట్టుకొని అరేంజ్ చేసినాను. తర్వాత అష్టలక్ష్మి చెంబు, ఇది రాగిదే. చెంబుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. సో పసుపు మొత్తం రుద్దుతున్నాను. అండ్ తర్వాత చెంబు చుట్టూ ఉన్న అష్టలక్ష్ములకు కుంకుమ పెడుతున్నానండి. ఇండియాకి వచ్చినప్పుడు ఈ అష్టలక్ష్మి చెంబు కొంచెం పెద్దది తీసుకోవాలనుకున్నానండి, కానీ ఈసారి కుదరలేదు. సో మేబీ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను నేను, పెద్దగా తీసుకోవాలని ఉంది. తర్వాత కలశం చుట్టూ మనం ఏమైతే తమలపాకులు పెట్టి పండ్లు పెట్టి అరేంజ్ చేసుకోవాలో అవన్నీ చేస్తున్నానండి నేను. ఇక్కడ ఇంటి దగ్గర ఇండియన్ స్టోర్లో మామిడాకులు తీసుకోవడానికి చాలా ట్రై చేసినాను, కానీ దొరకలేదు. మామిడాకులు దొరకలేదు కాబట్టి ఆల్టర్నేట్గా నేను తమలపాకులు యూజ్ చేస్తున్నాను. సో ఆకులు ఇక్కడ కోల్కతా తమలపాకులు వస్తాయండి. సో మంచిగా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. సో ఇవి 15 వరకు తీసుకున్నాను నేను, 5 కలశంలో పెట్టడానికి అండ్ 5 కలశం చుట్టూ పెట్టడానికి, 5 వాయినాలు ఇయడానికి తీసుకున్నాను. తర్వాత ఇంపార్టెంట్ పసుపుతోని గౌరీమాతని అండ్ వినాయకుడిని చేయాలి కదా, సో అది చేస్తున్నాను నేను. ఏ వ్రతమైనా ఫస్ట్ మనము పసుపుతోని గౌరీదేవిని అండ్ వినాయకుడిని చేసుకుంటాం కదా, సో అది కంపల్సరీగా. ఇది కలిపి చేస్తున్నానండి నేను. సో పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. విడిగా కూడా చేయొచ్చు, కానీ మా ఇంటి సైడ్ అంతా మేము ఇలా కలిపి చేస్తాము. సో అదే అలవాటు నాకు వచ్చింది. అండ్ పక్కన గార్డెన్ నుంచి కొన్ని రోజు పూలు తెంపుకొచ్చినానండి. ఇంట్లో సదాబహార్ పూలు ఉన్నాయి కదా, సో అవి కూడా తెంపినాను.
సో డెకరేషన్కి కావాల్సిన పూలు కొన్ని తీసుకొని మంచిగా అరేంజ్ చేసినానండి. సో నాకు తోచినట్టు నేను అమ్మవారిని డెకరేట్ చేసి అరేంజ్ చేసినాను. మనకి నాలుగు ముహూర్తాలు ఉంటాయి కదా వరలక్ష్మి వ్రతానికి, నేను మధ్యాహ్న ముహూర్తం తీసుకున్నానండి. సో మధ్యాహ్నం వచ్చిన వృశ్చిక లగ్నంలో నేను వ్రతం చేసినానండి. 5 రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేసినాను కదా, అవి ఇస్తరాకులు అమ్మవారికి పెట్టేసినాను. అండ్ వరలక్ష్మీదేవి అష్టోత్తరము అండ్ వ్రత కథ చదువుతున్నానండి. పూజ నేను ఇప్పుడు ఒకదాన్నే చేస్తున్నాను మధ్యాహ్నం పూట. సో వాయనాలకి సాయంత్రము పిలిచినానండి, కొద్దిమంది కింద ఫ్లాట్లో ఉంటారు. సో వాళ్ళని పిలిచినాను, మన ఇండియన్స్ ఉంటారు, ఈవినింగ్ వస్తా అన్నారు, అందుకే నేను ఐటమ్స్ కూడా కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేసినాను. సో ఎవ్రీ ఇయర్ ఈ వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది కదండి, దాంట్లో నుంచే నేను అన్నీ ఫాలో అయ్యి చేస్తుంటాను. సో అష్టోత్తరం దగ్గర నుంచి వ్రత కథ అండ్ మంగళహారతి అన్నీ బుక్లోంచి చూసే చదువుతాను నేను. సో అది ఇండియాలో ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి మనతో పాటు జాయిన్ అయ్యి పూజలో కూర్చుంటారు, కానీ ఇక్కడ అట్లా ఉండదండి. సో వాయనాలు మాత్రమే వచ్చి తీసుకెళ్ళి ప్రసాదం తీసుకెళ్తారు, ఎవరింట్లలో వాళ్ళు బిజీ ఉంటారు కదా. సో అందుకని ఇక్కడ కొంచెం కష్టం, అట్లా మన ఇండియా టైప్ ఎన్వైర్న్మెంట్ ఉండాలంటే కొద్దిగా కష్టమే. అమ్మవారికి గోల్డ్ చైన్ అలంకరిస్తున్నానండి. సో ఇది నేను లాస్ట్ మంత్ కొన్నాను గోల్డ్ చైన్ ఒకటి, ఇది అమ్మవారికి పెడదామనేసి అనుకున్నాను నేను. అండ్ తర్వాత నాకు డైలీ వేర్ కోసం కమ్మలు తీసుకున్నానండి, ఫ్లవర్ షేప్లో కమ్మలు తీసుకున్నాను. పాప కోసం చిన్న కమ్మలు తీసుకున్నాను, సో అవి కూడా అమ్మవారికి ఎక్కిస్తున్నాను నేను. అండ్ పాపకి కొత్త బట్టలు పెట్టినానండి, సో ఎంతైనా మా ఇంటి మహాలక్ష్మి కదా. తర్వాత ఈవినింగ్ కుంభలగ్నంలో ముహూర్తం ఉంటుంది కదండి, సో ఆ టైంలో నేను జస్ట్ పూజ చేసి అమ్మవారికి కళాకంద నైవేద్యంగా పెట్టినాను. సో ఓవరాల్గా చాలా హ్యాపీగా జరిగిందండి వరలక్ష్మి వ్రతం. మధ్యాహ్నము చేసినాను మంచిగా ముహూర్తానికి, అండ్ సాయంత్రం కూడా ముహూర్తానికి నేను దీపాలు పెట్టి నార్మల్గా పూజ చేసుకున్నాను. సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా మంచిగా జరిగింది. మీ అందరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాబాయ్. సైనింగ్ ఆఫ్ చైత్ర అభినేత్రి.